రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక అండి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజున జరిగినటువంటి ఒక దుర్ఘనమైనటువంటి సంఘటన రమ్య అనేటువంటి ఒక యువతి దారుణమైన హత్యకు గురి కావడటం చాలా బాధకరమైనటువంటి విషయం ముందుగా వారి కుటుంబానికి నా ప్రకార సానుభూతిని తెలియజేస్తున్నాను ఆడది అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళినప్పుడే మనకు స్వతంత్రం వచ్చింది అని గాంధీ గారు చెప్పారండి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే పట్టపగలు కూడాను ఆడవాళ్లు ఒంటరిగా వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నారు అనేది నిన్నటి సంఘటనతో ఎంత వాస్తవం అనేది ఈరోజు మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం మసబూసి మారేడికాయ చేసి లేని చట్టాలను తీసుకొచ్చి ప్రజలను ఒక అపోకులకు తీసుకెళ్ళినటువంటి ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి కాలు పట్టించి రాష్ట్రానికి అభివృద్ధి లేకుండా అప్పు చేసే పప్పుకూరితో యువత భవిష్యత్తులను కాలరాసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు నిద్ర మేల్కోవాలని చెప్పని మేము తెలియజేసుకుంటామండి ఈరోజు ఆడబిడ్డల యొక్క మానాలకి వాళ్ళ ప్రాణాలకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో హక్కు ఉందా ఈరోజు వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో సారీ వాళ్ళకి రక్షణ ఉందా అని చెప్పని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం ప్రతిపక్ష నేతలుగా అయ్యా బాబు రక్షణ కల్పించండి అనేటువంటి ఒక హక్కుతో ప్రశ్నించే వాళ్ళ మీద అన్యాయపు కేసులు పెట్టి అక్రమపు కేసులు పెట్టి ఈరోజు వారి వారిని ఎటువంటి కక్ష సాధింపు చర్యతో మీరు ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది ఒక్కసారి మీరు మీ మనసాక్షి కలిగి ఆత్మ విమర్శ చేసుకోమని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నామండి అసలు మీకు దళితుల మీద ఎందుకండి ఇంత చులకన దళితులకు ఉన్నటువంటి కేసుల్ని మీరు ఎటువంటి అక్రమంగా మీరు వాటిని యూజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించారా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది అంబేద్కర్ గారు రేపు దళితులు ఎక్కడ కూడా ఒక చులకన భావత్వంతో ఉండకూడదు మిగతా అన్ని తో అన్ని క్యాస్టులతో పాటు వాళ్ళకు కూడా ఒక సమానమైనటువంటి హక్కు కల్పించాలని దగ్గర దగ్గర పదకొండు మంది దళితులు ఢిల్లీలో వాళ్ళ ఆత్మాహుతతో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చట్టాన్ని ఈరోజు మీ చేతుల్లోకి తీసుకొని ఆ చట్టాన్ని తూట్లు తూట్లు పోచి మీ స్వార్థం కోసం మీరు ఉపయోగించుకున్నంతగా ఈ రోజు దళితులు కూడా ఉపయోగించుకోలేదు ఉపయోగించుకోలేదు అనేటువంటిది వాస్తవం కాదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి దళితుల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రమ్య కుటుంబానికి రక్షణ కల్పించలేనటువంటి మీ అసమర్థతను ఒప్పుకోలేకుండా కన్నీటి తుడుపుగా ఒక పది లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబం మీద ఆ డబ్బులను మీరు విసిరేసి చేతులు దులుపుకొని ఒక నాలుగు సింపతి డైలాగులు చెప్తే మీరు వారికి న్యాయం చేసినట్ట అని చెప్పని ఈ రోజు ప్రతిపక్ష నేతలుగా మేము ప్రశ్నిస్తున్నామండి ఈ ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఒక అన్నగా మీరు చేసినటువంటి మీ నిస్సాయితమైనటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధముగా ఆ బిడ్డలకు ఒక ఆదరణమైన పలుకులు పలకటానికి వాళ్ళని పలకరించడానికి వెళ్తే ఎటువంటి కేసులు పెట్టి నాన్ బెయిల్కేబులబుల్ కేసులు పెట్టడానికి మీకు కొంచెం అన్న బుద్ధి ఉందా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి ఏం చెప్పారండి మీ గబ్బునోళ్ళు నిండు అసెంబ్లీలో ఈరోజు దిశ చట్టం వస్తుంది జస్ట్ ఫోర్టీన్ డేస్ లో ఒక ప్రత్యేకమైన విచారణ పెట్టి ట్వంటీ వన్ డేస్ లో కేసును క్లోజ్ చేస్తామని చెప్పారు ఈ చట్ట ప్రకారంగా అత్యాచారం ఒక జరిగింది అని ప్రూవ్ అయిందంటే ఖచ్చితమైన ఆధారాలు జరిగినాయి అంటే దోషులకి ఇరవై ఒక్క రోజుల్లో మరణ శిక్ష విధిస్తాము అని చెప్పని మీరు ప్రగత్వాలు పలికారే ఈ రోజు ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఎందుకు ప్రజలు మీరు మభ్య పెడుతున్నారు అని చెప్పని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి ఏం చెప్పారండి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఈ చట్ట ప్రకారం సోషల్ మీడియాలో కానీ మరి ఈమెయిల్స్ లో కానీ డిజిటల్ మీడియాలో కానీ మహిళల గౌరవానికి భంగం కలిగించేలా పోస్టులు పెట్టిన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పారు మొట్టమొదటిసారి తప్పు చేస్తే గనక వాడికి రెండేళ్లు జైలు శిక్ష రెండోసారి కూడా వాళ్ళు అదే తప్పు చేశారంటే నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పని కళ్ళబొల్లి మాటలు పెట్టారు ఈ రోజు మీ అన్నారాయణ ఒక న్యాయవాదులని లేకుండా ఉన్నత స్థానాల్లో ఉన్నవారని లేకుండా అమరావతి ఆడబిడ్డలని లేకుండా ఈరోజు ప్రతిపక్ష నేతలుగా ఉన్న లేడీస్ మీద ఎటువంటి పచ్చి బూతులు మాట్లాడుతున్నారు ఇటువంటి వారికి మీ దిశ చట్టం వర్తించదా అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నామండి ఎక్కడ నిద్రపోతుందండి మీ దిశ చట్టం ఈరోజు ప్రశ్నించే అధికారం మాకు ఉంది కాబట్టి ఆదరణ ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి అటువంటి వచ్చిన వారి మీద ఈరోజు మీరు ఎటువంటి నీచమైన పరిపాలన రక్షక వ్యవస్థను మీ చేతుల్లోకి తీసుకొని మీరు చెప్పినటువంటి కీబోర్బల లాగా మీరు ఆడిస్తూ సంబంధం లేని నాన్ బైలబుల్ కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధించని ఈ రోజు రాష్ట్ర ప్రజలు మేము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారనేది తెలుసుకోండి పోలీసులు చేసేటువంటి అన్యాయమైనటువంటి చర్యలను ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దీన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మీ మీద లేదా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక్కసారి మీరు మనస్సాక్షి కలిగి మీరు పరిపాలన చేయమని మేము ఈరోజు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నామండి చంద్రబాబు గారు రాష్ట్రం డివైడ్ అయిపోయినప్పుడు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని నవ్యాంధ్రగా తీర్చిదిద్దాలని ఆయన పడిన కష్టాన్ని ఆయన చేసిన అభివృద్ధిని అంతా సర్వనాశనం చేసి పెట్టి ఈరోజు మీ ఆడ మంత్రులు ఉన్నారే జూదాంధ్రప్రదేశ్గా మార్చారు మీ బూతుల మంత్రులు ఉన్నారే గుడివాడ ఒక ఆ యొక్క ప్రాంతంలో ఒక జూదాంధ్ర ప్రదేశగా దాన్ని మార్చారు ఇంతవరకు వారి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇంతవరకు వారి మీద మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని కనీసం ఒక మీరు ప్రశ్నించే స్థితిలో లేని ఒక దిగజారుడు రాజకీయాన్ని చేస్తున్నారని చెప్పని ఈ రోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామండి ఈ రోజు టీడీపీ నేతలు కనుక బయట ఉంటే మీ అన్యాయాలను ప్రశ్నిస్తారని మీ అక్రమాలకు అడ్డుకుంటారని మీ యొక్క భూదంతాలని మీరు చేసే దొంగ పనులని బయటికి తీసుకొస్తారని ఈరోజు అన్యాయపు కేసులు పెట్టి వారిని లోపల వేసినంత మాత్రాన ఈరోజు టీడీపీ పార్టీని ప్రజల కొరకు ఉన్నటువంటి పార్టీని మీరు అనగదొక్కలేరు అనేది మీరు గ్రహించుకోవాలని ఈ రోజు మేము మీకు తెలియజేస్తున్నామండి నిన్నటికి నిన్న మీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు ఎంత ప్రత్యక్షంగా ఆయన మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఆ అమ్మాయి ఆయన మాట్లాడినటువంటి ఆ వాట్సాప్ రికార్డ్ ఇంక్లూడింగ్ ఆయన నంబర్తో సహా నోటిఫికేషన్ చేసి ఈ రోజు ఆ ప్రత్యక్షంగా సోషల్ మీడియా అంతా వచ్చిందే ఏ ఈ దిశ చట్టం మీ నాయకులకు వర్తించదా అని చెప్పని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి రోజు కొంతమంది గవర్నర్లు చెప్పారే ఆ రోజు జగన్ కన్నా కన్నా ముందు జగన్ అన్న వస్తాడు అని చెప్పని రాస డైలాగులు రాసుకొని స్క్రిప్ట్ బట్టి బట్టి అసెంబ్లీలో మార్కులు కొట్టేయటానికి ప్రజల్ని పెట్టడానికి కొన్ని ఎలా అంటే సంబంధం లేనటువంటి డైలాగ్స్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలను ఒక భ్రమలోకి తీసుకు వెళ్తున్నారే ఈ రోజు రెండు సంవత్సరాల మీ పరిపాలనలో దగ్గర దగ్గర రెండు వందల ముప్పై మంది ఆడవాళ్ళు బలైపోయారు గన్ గారు జగన్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారండి ఈ రోజు అటువంటి గబ్బునోర్లు సాటి ఆడదానికి సాటి ఆడవాళ్ళకి జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్యాయం అన్యాయాల మీద ప్రశ్నించడానికి రాకుండా తామేదో గొప్ప ఘనకార్యాలు చేశావని పూల అభిషేకాలు చేసుకుంటున్నారే ఇటువంటి ఎమ్మెల్యేలని కంట్రోల్లో పెట్టి న్యాయమైన పరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద లేదా అని చెప్పని ఈ రోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామండి